ఆ విషయం కూడా ఆలోచించకుండా ఇలాంటి దుర్మార్గానికి పోతాడు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను అందుకనే ఒకటి అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, ఇది మీరు సృష్టించిన విపత్తు, మీ వల్ల వచ్చిన విపత్తు. ఈ రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి, మళ్లీ నిలదొక్కునే వరకు మీరు అండగా ఉండాలి. అది జరిగే వరకు రాజీ లేని పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్పందించాలని చూశాను. నేను తిరగటం అంటే వారం రోజుల తర్వాత వచ్చాను. ఇప్పటికి అన్ని పనులు అయిపోయి ఉంటాయని వచ్చా. ఇప్పటికి పనులే ప్రారంభం కాలేదు, వచ్చిన నాదురు కనపడలేదు. కనీసం నేను చూస్తే అక్కడ పొలాల్లో ఒక మిషన్ పెట్టి నిశ్చల్లిగా తోడేసుంటే చాలా వరకు నీళ్లు ఎండిపోయింటే మీకు వెసులుబాటు వచ్చింది. ఏ పని చేయలేదు. ఏదేమైనా నేను మీకు అండగా ఉంటా, మీరు ధైర్యంగా ఉండండి. మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం అందరికి ప్రశాంత్ వేయడం కూడా మీరు కానీ మాట్లాడారా?